ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ అక్క మీదొట్టు. అర్థమైంది మీదనా? మీ అక్క చావు కారణమైన నేను మీ అక్క మీదే ఒట్టేస్తే నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మరు. కానీ మిథునా, ఎంత నీచుడైనా కన్నబిడ్డల మీదైతే అబద్ధపు ఒట్టు వేయలేరు కదా. మీ అక్క ప్రేమ పంచుకుని పుట్టిన విరాజ్ నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా. నేను మారాను మిథునా, మారిపోయాను. డబ్బు కోసం తండ్రి కాళ్ళు చేతులు పోయేలా చేసిన నేను తప్పు తెలుసుకుని ఇప్పుడు మా నాన్ననే కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. సరే, ఎందుకు వచ్చావు ఇప్పుడు? జాగ్రత్త చెప్పడానికి మీదనా. ఆ రోజు నీ మీద అటాక్ జరిగితే టైంకి నేను రావడం వల్ల ప్రమాదం తప్పింది, కానీ ఆ ప్రమాదం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆ ప్రమాదం కల్పించింది ఎవరో కాదు మీదనా, నీ షాప్లో ఉండే భరణి అనేవాడని నాకు నిన్నే తెలిసింది. శత్రువు బయటే ఉంటే సగమే ప్రమాదం, కానీ పనిచేసే చోటే పక్కనే ఉంటే చాలా ప్రమాదం కదా. అందుకే ఈ విషయం చెప్పడానికే వచ్చా. ఇంట్లోకి వస్తే పిల్లలు కంగారు పడతారు, నువ్వు ఇబ్బంది పడతావని తెలుసు. అందుకే 3 గంటల నుంచి ఇక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్నాను మీదనా. నువ్వే భయపడదు మీదనా, నేనున్నాను. బయట నీ మీద ఈగ కూడా వాళ్ళేమను, కానీ పనిచేసే చోట వాడితో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉంచాను. ఎందుకంటే విరాజ్కి నేను నా చేతులారా అమ్మను దూరం చేశాను, కానీ నువ్వు వాడికి అమ్మ ప్రేమను దూరం కాకుండా చూసుకుంటున్నావు. ఆ ప్రేమకు ఎన్నటికీ ఎవరి వల్ల నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది మీదనా. అలాగే మరొక ముఖ్యమైన విషయం కూడా నీకు చెప్పాలి మీదనా. ఆ విషయంలో నాకు నీ సహాయం కావాలి. సహాయం ఏంటది? ప్రత్యక్షంగా నేను మీ అక్కను, మా నాన్నను, నా కొడుకును, ముఖ్యంగా నిన్ను చాలా బాధ పెట్టాను. చెప్పాలంటే నరకం చూపించాను. కానీ ప్రేమ పేరుతో మీ అక్కను నా దగ్గరకు వచ్చేలా చేసి పరోక్షంగా మీ అమ్మా నాన్నలను బాధ పెట్టాను. తరువాత మీ అక్కను దూరం చేసి ఆ కన్న వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చాను. కాబట్టి మీ అక్క చావుకి నేనే కారణమని వాళ్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలనుకుంటున్నాను మీదనా. అంత పని చేయకు. నువ్వు మా అక్కను చంపిన విషయం ఇంకా మా అమ్మ నాన్నకు తెలియదు. ఏంటి? అవును,